కోసం మహాలక్ష్మి, మహాలక్ష్మి కోసం మీరు. మధ్యలో నేను ఒక దాని ఉన్నాను. ఇక నుంచి మీకు టాబ్లెట్స్ ఇవ్వాలన్నా, హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా నేనే చూసుకుంటాను. మధ్యలో మూడో మనిషి అవసరం లేదు. మూడో మనిషా? ఇక్కడ మూడో మనిషి ఎవరున్నారు? గుణాకి నువ్వెంతో నేను అంతే కదా. అంటే నా ఉద్దేశం ఒక పేషెంట్ కి సర్వీస్ చేయడానికి భార్య కానక్కర్లేదు, మనస్సున్న వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. నువ్వు అసిస్టెంట్వే, నేను అసిస్టెంట్నే, ఎవరు చేసినా ఒకటే కదా. థ్యాంక్స్. నువ్వు చేసిన దానికి కూలి పడిస్తే నీకు నాకు తేడా ఏంటో తెలుస్తుంది. అవునండి, నా కళ్ళెదురుగుండానే పరా ఎడది మిమ్మల్ని రాసుకు పుసుకు తిరుగుతుంటే నాకెలా ఉంటుంది? మీకేదైనా అవసరమైతే నన్నే అడగండి. అడిగితేనే నువ్వు చేస్తావు, కానీ మహా అడగకుండానే చేస్తుంది. అది నీకు మహాకే ఉన్న తేడా. బాధ్యత ఉంటే సరిపోదు, అభిమానం ఉండాలి. అది నీకు తెలియదు. ఏ, మహాలక్ష్మి ఇస్తేనే టాబ్లెట్లు పనిచేస్తాయా? నేనిస్తే పనిచేయవా? ఆరోగ్యం బాగాలేని మనిషి తొందరగా కోలుకోవాలంటే మనసు సంతోషంగా ఉండటం కూడా చాలా అవసరం. మీ ఆయన నన్ను చూస్తే మళ్ళీ చూసినంత ఆనందంగా ఉంటుందంటున్నాడు. నేను పక్కనే ఉంటే మళ్ళీ పక్కనే ఉన్నంతగా సంబరపడుతున్నాడు. ఇంకా చనువిస్తే ఆ మళ్ళీ నేనే అన్నట్టున్నావే. మీ ఆయన త్వరగా కోలుకుంటాడంటే ఆ మాట అనడానికి కూడా నాకేం అభ్యంతరం లేదు. నీకు అవకాశం లేదులే. ఇక నుంచి మా ఆయన్ని నేనే చూసుకుంటాను. ఇక నువ్వు వెళ్ళొచ్చు. థ్యాంక్స్. ఎన్ని టాబ్లెట్లు ఇమ్మంటారు? నాలుగా ఆరా పదా? టాబ్లెట్స్ వేసుకునేది ఉన్న రోగాన్ని తగ్గించుకోవడానికి కానీ, లేని రోగాన్ని కొని తెచ్చుకోవడానికి కాదు. ఈ పూటకి వేసుకున్నాను కానీ నాకు కాస్త నీరసంగా ఉంది. మన బెడ్రూమ్ దాకా తీసుకెళ్తావా? మీ నాన్న దగ్గర నుంచే ఫోన్, మాట్లాడు. అమ్మా రేఖ, నేనమ్మా, మీ డాడీనే. హలో డాడీ, ఏంటి విషయం? మీ మమ్మీ నీ చేత వరలక్ష్మి వ్రతం చేయించాలనుకుంటుందమ్మా. అల్లుడికి నీకు బట్టలు కొనాలనుకుంటున్నాం. మీరిద్దరు కలిసి వస్తే మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆయన రాలేదు డాడీ, నేను వస్తాను. సరే, త్వరగా వచ్చేయమ్మా, నేను బట్టల షాప్ దగ్గర వెయిట్ చేస్తుంటాను. అలాగే డాడీ, ఇప్పుడే వస్తాను. అలాగే. వెళ్తున్నావా? డాడీ రమ్మన్నారు. మహాని చేయనువు, నువ్వు చేయవు. ఇప్పుడు అర్థమైందా నీకు మహాకి ఉన్న తేడా ఏంటో? ఎందుకు అంత ఫీల్ అయిపోతున్నారు? బట్టలు సెలెక్ట్ చేసుకోవడానికి డాడీ ఇద్దరిని రమ్మన్నారు. మీరు రాలేరు కదా అని నేనే వెళ్తున్నాను. నా ఒక్కదాని కోసమేనా? ఇది మాత్రం మీకు హెల్ప్ కాదా? అవును, మీ డాడీ బట్టలు కొనవలేదని ఏడుస్తున్నారు ఇక్కడ. మీరు అడిగినా అడగకపోయినా మావగారికి ఆయన మర్యాదలు ఆయన చేయాలి. మీకు ఇష్టం లేకపోతే ఏ ముష్టోడుకో పడుచుకోండి. బాబు బాబు, విజయ్ ఆగాగు. ఈ ఇంట్లో మంచేదో చెడ్డేదో పెద్దవాళ్ళకి తెలియదు. చిన్నపిల్లలు తప్పు చేయడంలో తప్పే ఉంది. నా బాధని పెళ్ళంతో చెప్పుకుందామంటే పొద్దున్నే పుట్టింటికి వెళ్ళిపోయింది. ఎప్పుడు వస్తుందో తెలియదు. విజయ్, నువ్వేనా మీ తమ్ముడి బుద్ధి చెప్పొచ్చు కదా. వాడేమంత కాని పని చేశాడని మందలించాలి? నా మీద చెయ్యెత్తడం తప్పు కాదా? ఎత్తిన చెయ్యి దించేయడం తప్పే. లాగిని గోపాలు గుట్టుంటే నేను సంతోషించేవాణ్ణి. నువ్వు అదే కోరుకుంటున్నావా? అవునులే, ఎంతైనా తమ్ముడికి అందవు కదా. కోర్టులో చట్టం తెలిస్తే సరిపోదు. ఇంట్లో కూడా ఒక చట్టం ఉంది, అది తెలుసుకో ముందు. నాకంటే ముందు నువ్వు తెలుసుకోవడం మంచిది. తెలియకే మాకు బాగా తెలుసు. అసలు నువ్వు ఇంటికి ఎందుకు వచ్చావు? కృష్ణారామంటూ మూల పడి ఉండక ఆ మహాలక్ష్మేశ్వరులు తల దురుస్తా ఎందుకు? పోనీ నీ గౌరవాన్ని కాపాడుకుంటున్నావా? వాడు చెయ్యెత్తి కొట్టే పరిస్థితి తెచ్చుకున్నావు, అయినా నీకు బుద్ధి రాలేదు. వాడి మీద నాకు కంప్లైంట్ చేస్తున్నావు. అమ్మా నాన్న చెప్తేనే వదిలిపెట్టిన వాడు, నేను చెప్తే మాత్రం మహాలక్ష్మిని వదిలేస్తాడా? అసలు తప్పంతా మీలోనే ఉంది. మహాలక్ష్మిని ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఏం చెప్పాడు? మూడు నెలలు ఇంట్లో ఉంటుందన్నాడు. ఆ మూడు నెలలు ఓపిక పట్టలేరా? ఈలోగా ఏదో కొంపలు అంటుకుపోయినట్టు ఇల్లు పీకి పందిరేస్తారెందుకు? నీకే, నువ్వు ఎన్ని మాటలైనా చెప్తావు. జరగకూడదు, తప్పు ఏదైనా జరిగితే నష్టపోయేదెవరు? నా మేనకోడలు. ఇదే ఈ అర్థం పర్థలేని అనుమానాలే మిమ్మల్ని దిగజారుస్తున్నాయి. మీ మాటలతో వాళ్ళని రెచ్చగొడుతున్నారు. మీ మీద కోపంతో వాళ్ళు నిజంగానే తప్పు చేస్తారు. అప్పుడు కూడా నాశనం అయ్యేది మీ మేనకోడలు కాపురమే. అంటే నీ చేతులారా నువ్వే చేసుకుంటున్నావు అన్నమాట. ఇప్పటికైనా నువ్వు చేస్తున్న తప్పేంటో నువ్వు తెలుసుకో.
నీ అతిథులతో వాళ్ళ కాపురంలో చిచ్చు పెట్టకు. అంటే ఈ విషయంలో నీకే సంబంధం లేదా? ఇంట్లో అందరితో పాటు నేను అనుమానించడం మొదలు పెడితే వాడు ఏదైనా చెప్పుకోవాలనుకుంటే ఎవరితో చెప్పుకుంటాడు? ఏదైనా సహాయం కావాలంటే ఎవరిని అడుగుతాడు? నా తమ్ముడి మీద నాకు నమ్మకం ఉంది. మీ మాటలు నమ్మి వాడిని నేను తప్పుపట్టలేను. ఈ విషయంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. మీరు కూడా చూసి చూడట్టు వదిలేస్తే మంచిది. తెగే వరకు లాగితే నష్టపోయేది మీరే. గుణా, ఎలా ఉంది ఇప్పుడు? పర్వాలేదు నాన్న, లైట్గా బాడీ పెయిన్స్ ఉన్నాయి. నువ్వు చిన్నవాడివి, కొన్ని కొన్ని విషయాలు పెద్దవాళ్ళు చెప్తే అర్థం చేసుకోవాలి. అయినా నీ మూర్ఖత్వం నీదే గాని మా మాట ఎప్పుడు విన్నావు గనక? తెలుసు కదా, ఇంకా ఎందుకు నన్ను విసిగిస్తారు? అది కాదురా, ఆ మహాలక్ష్మి ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి మన ఇంట్లో ఏవేవో జరుగుతున్నాయి. అది పక్కన ఉండటం వల్లే నీకు యాక్సిడెంట్ అయింది. అలా ఎందుకు అనుకోవాలి? తన పక్కన ఉండి బట్టి నేను ప్రాణాలతో బయటపడ్డాను అనుకోవచ్చుగా. నీకు తెలియదురా, కొంతమంది నష్టజాతకులు ఉంటారు, వాళ్ళని పక్కన పెట్టుకుంటే ఆ దరిద్రం మనకు కూడా అంటుకుంటుంది. అన్నా, నష్టజాతకం మహాలక్ష్మిది కాదు, నాది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మల్లిని పోగొట్టుకున్నాను. నా ఇంట్లో ఉండడం వల్ల ఎక్కడ తను కూడా ప్రేమించిన వాడికి దూరం అవుతుందో అని భయపడుతున్నాను. నీ మాట నీదే గాని మా మాట అర్థం చేసుకోవా. ముందు దాన్ని ఇంట్లోంచి బయటికి పంపేయి. అది కాకుండా ఇంకేమైనా చెప్పండి, వింటాను. ఏంట్రా నీ పొగరు? మీరు అలా అనుకుంటే నేనేం చేయలేను. ముందు దాన్ని బయటికి పంపిస్తావా లేదా? నీకు ముందే చెప్పాను, తన్ని బయటికి పంపించడం అంటూ జరిగితే తనతో పాటు నేను వెళ్లాల్సి వస్తుందని. కన్నవాళ్ల మాటలు వినని వాళ్ళు ఎవరు బాగుపడలేదురా? మీ మాటలు వినకపోబట్టే కనీసం ఈ మాత్రమైనా మిగిలినని నేను అనుకుంటున్నాను. చూస్తాను రా, ఆ మహాలక్ష్మి ఇంట్లో ఎన్ని రోజులు ఉంటుందో అది చూస్తాను. హలో, మీ అబ్బాయికి బాగా నూరిపోస్తున్నట్టున్నా, నన్ను బయటికి పంపించడానికి ఒప్పుకున్నాడా? వాడొక మూర్ఖుడు కాబట్టి నీ ముందు నేను చేతగాని వాళ్ళ నిలబడాల్సి వచ్చింది. లేదంటే ఎప్పుడో నిన్ను బయటికి గెంటేసేవాణ్ణి. అది నీ వల్ల కాదు, నీ అబ్బాయికి నేనంటే అంత అభిమానం. నన్ను చూస్తే మళ్ళీ చూసినట్టు ఫీల్ అవుతున్నాడు. నేనే మళ్ళీనైతే బావుండని కూడా అనుకుంటున్నాడు. నువ్వెంత రెచ్చగొట్టినా నన్ను మాత్రం వదిలిపెట్టడు. కాదు కూడదు అని నీ అబ్బాయికి నన్ను దూరం చేయాలని చూసావో, నీ తండ్రి కొడుకుల మధ్య దూరం పెరిగిపోతుంది, నీ కొడుకే నీకు శత్రువు అవుతాడు. అసలు నువ్వెందుకు వచ్చావు? నీ లక్ష్యం ఏంటి? చెప్పానుగా, దేనికైనా టైం రావాలి. ఇంకా ఎన్ని రోజులుంటావు? నా పని పూర్తయ్యేంత వరకు, నేను అనుకున్నది సాధించేంత వరకు. అమ్మో అమ్మో అమ్మో, ఎన్ని చీరలు! ఎంతైనా నా తమ్ముడిది ఎంత గొప్ప మనసు. అమ్మా రేఖ, ఈ చీర నాకు బాగా నచ్చింది, నేను తీసుకుంటానే. ఒకటేంటత్తా, నీకెన్ని కావాలంటే అన్ని తీసుకో, నీకు కావాలంటే మొత్తం తీసుకో. డాడీతో చెప్తే మళ్ళీ పంపిస్తారు. మొత్తం నేనే తీసుకుంటే మరి నీకో? నేను ఆల్రెడీ షాప్లోనే సెలెక్ట్ చేసుకున్నాను. వరలక్ష్మి తనకి స్పెషల్గా మమ్మీ సెలెక్ట్ చేసి పెడతానండి. అలా చెప్పు, నువ్వు తీసుకోగా మిగిలినవే నా మొహాన పడేస్తావన్నమాట. నీకు మాత్రమే కాదత్తా, అత్తయ్యకి అక్కయ్యకి కొంపదీసి ఆ మహాలక్ష్మి కూడా ఇవ్వమన్నాడా మీ డాడీ? ఆ మహాలక్ష్మికి అంత సీన్ లేదు, ముందు మీరు తీసుకోండి. అంత సీన్ లేదని నువ్వు అంటున్నావు కానీ రోజు రోజుకి అది మీ ఆయనకి దగ్గరైపోతుంది. ఇంకా ఛాన్స్ లేదులే, మెడిసిన్స్ ఇవ్వాలన్నా హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా నేనే చూసుకుంటానని చెప్పాను. మూత ముచ్చుకొని వెళ్ళిపోయింది. మీ ఆయనేమన్నాడు? ఏమంటారు, మహాలక్ష్మి మళ్ళీ పలుగులతో ఉంది కాబట్టి నా నోరు నొక్కేయాలనుకున్నారు. నేను నోరు తెరిచేసరికి ఆయన నోరు మూసుకున్నారు. అదే ఆవేశాన్ని కంటిన్యూ చేయి.
మీ ఆయన నా మీద చెయ్యెత్తాడని మీ బావగారు చెప్పబోతే ఆయన గారు కూడా నాదే తప్పనట్లు మాట్లాడాడు. ఒక రకంగా చెప్పాలంటే మీ ఆయన చేసిన తప్పుల్ని సమర్థిస్తున్నాడు కూడా. వీళ్ళ బాబు తలకి రేపు అండగా నిల్చున్నా నిల్చోవచ్చు, ఎంతైనా లాయర్ కదా. మీ ఇద్దరిని విడదీసి వాళ్ళిద్దరికి ముడి పెట్టేయచ్చు. నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు. నా నుంచి ఆయన వేరు చేయడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. అలాగని వాళ్ళు వదిలేస్తావా ఏంటి? ఇప్పుడు కూడా వాళ్ళిద్దరూ ఒకే గదిలో ఉన్నారు. నువ్వు ఇలా పక్క పక్కనే తిరిగావు అనుకో, మీ బెడ్రూమ్ కి నువ్వు గెస్ట్ అయిపోతావు. ఆ తర్వాత మీ ఆయన్ని ఏమండి బాగున్నారా అని పలకరించాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి. మన కత్తికి రెండు వైపులా పదును ఉండాలి. మీ ఆయనకు నువ్వు దగ్గర కావాలి, అదే సమయంలో మహాలక్ష్మి ఆయనకు దూరం కావాలి. అర్థమైందా? ఇంటి నిండా బట్టలే, ఎక్కడ చూసినా కుప్పలు కుప్పలుగా పడున్నాయి. నీ బట్టలు రేఖ బట్టలు ఉతికి ఐరన్ చేసేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. అయినా ఇన్ని బట్టలు ఏం చేసుకుంటారండి? నువ్వు ఐరన్ చేసావా? లాండ్రీ వాడు రాలేదా? బట్టలు ఉతికేవాడు రాలేదని, అంట్లుతోనే పని మనిషి రాలేదని ఎక్కడొక్కడ వదిలేసి కూర్చుంటే ఇల్లు మున్సిపాలిటీ చెత్తకుండీలా తయారవుతుంది. అయినా మన పని మనం చేసుకోవడంలో తప్పే ఉందండి. ఇంట్లో ఎంతమంది ఉన్నారు? వాళ్ళెవరికి పట్టింది నీకెందుకు? అయినా ఇలాంటి పనులు చేయడానికి నువ్వు ఇక్కడికి వచ్చింది? ఇది నాకేం కొత్త కాదు, అలవాటైన పని. ఊరికే తిని కూర్చుంటే నాకేం తోచదు. ఇలాంటి కష్టం కూడా ఆరోగ్యానికి మంచిదే, పైగా తిన్నదరుగుతుంది కూడా. మీరు చేస్తున్న సహాయానికి కొంతలో కొంతైనా బదులు తీర్చుకున్నదాన్ని అవుతాను. నా బట్టలు ఎక్కడ పెడుతున్నావేంటి? ఇక్కడే కదా. అక్కడే నీకెలా తెలుసు? అది రోజు చూస్తున్నాను కదా, ఆ మాత్రం తెలీదా ఏంటి? ఈ ఇంటికి వచ్చిన తర్వాత తెలుసుకున్నావా లేక ఇక్కడికి రాకముందే తెలుసా? అంటే నువ్వు ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచే గమనిస్తున్నాను. నాకు సంబంధించిన ప్రతి విషయం నీకు ముందే తెలుసు అన్నట్టు బిహేవ్ చేస్తున్నా, అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. మనిషి మీద అభిమానం ఉండాలి, కానీ ఆ మనిషి పద్ధతులేంటో, ఇష్టా ఇష్టాలేంటో ఒక్క రోజులో తెలుసుకోవచ్చు, ఒక్క గంటలో కూడా తెలుసుకోవచ్చు. థాంక్స్. ఎందుకు? నా మీద అభిమానం ఉందని ఒప్పుకున్నందుకు. అభిమానం లేకుండానే మీతో ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నాను అనుకుంటున్నారా? ఇవి రేఖవి, తను వచ్చిన తర్వాత తనకి ఎలా కావాలంటే అలా సర్దుకోమని చెప్పండి. మళ్ళీ మహా అని పిలిచారు కదూ? లేదు, మళ్ళీ అని పిలిచా. మరి నాకేంటి మహా అని పిలిచినట్టు వినిపించింది? అయినా మీరు ప్రతిక్షణం ఆ మల్లి పేరే జపిస్తూ ఉంటారా? మర్చిపోవడానికి ట్రై చేయండి. మల్లి కోసం కాదు, మీకోసం బ్రతకడం నేర్చుకోండి. మళ్ళీ చనిపోయినప్పుడే నా మనసు చనిపోయింది. ఇంకా మళ్ళీని మర్చిపోవాలంటే నేను చనిపోవాలి. మళ్ళీ బతుకున్నప్పుడు కళ్ళకు కనిపించేది, కానీ ఇప్పుడు నా మనసుకు కనిపిస్తుంది. అది మీకెవరికి తెలియదు. మళ్ళీ ఇక్కడే ఉంది, ఈ గదిలోనే ఉంది. పొద్దున్నే నేను తాగే బెడ్ కాఫీలో నా మళ్ళీ కనిపిస్తుంది. నిద్రపోయే ముందు నా బెడ్ లైట్లో మళ్ళీ కనిపిస్తుంది. నా మాట మళ్ళీ, నా మౌనం మళ్ళీ, నా సంతోషం మళ్ళీ. స్టాప్ స్టాప్ స్టాప్, మళ్ళీని తలుచుకుంటూ కవిత్వంలోకి వెళ్ళిపోతున్నట్టున్నారే. ఏ భర్త అయినా తన భార్య అంటే ఇష్టం లేదనో, తనని సాధిస్తుందనో చెప్పి పరాయి ఆడదాని దగ్గర సానుభూతి పొందాలనుకుంటాడు. భార్యను చెడ్డదాన్ని చూసి తాను అమ్మాయికున్న నమ్మించి ఆ ఆడదాన్ని లొంగదీసుకోవాలనుకుంటాడు.